రాష్ట్రంలో దేశంలో రాజకీయ పరిస్థితి చాలా భిన్నంగా ఇబ్బందిగా ఉంది అని చెప్పక తప్పని పరిస్థితి. ఎస్, ఎందుకంటే అటు కేంద్రంలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఊహించని స్థాయిలో ఊహించని పరిణామాలు జరుగుతూ పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అవ్వడం, తాను చంద్రబాబు అలాగే ఎన్డీఏ అధినేత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ ముగ్గురు జతగట్టి ఏపీలో నిలబడి స్పీచ్లు మీటింగ్లు పెట్టి కూటమి కూటమి అని ఊదరగొట్టి అల్టిమేట్గా ఆ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విషయంలో వీళ్ళు ముగ్గురు కలిసి జగన్ను ఓడించి సాధించగలిగారైతే సాధించారు. ఇక కేంద్రంలో కూడా ఆశించిన సీట్లు ఎన్డీఏకు అసలు రాలేదు. చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వాళ్లను పట్టుకునే ఇప్పుడు మోదీ ప్రభుత్వం నిలబడి ఉంది. ఇక్కడే అసలు చిక్కులు ఇక ప్రారంభమవుతున్నాయి. ఒకవైపు ఢిల్లీలో పూర్తి పట్టు కోల్పోతున్న కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ, మరోవైపు చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వ్యక్తుల చేతుల్ని ఎన్డీఏకి సంబంధించిన పూర్తిగా పట్టు నిల్చుకుంది. వీళ్ళిద్దరు పక్కకు జరిగినా వీళ్ళిద్దరితో ఏ ఇబ్బంది వచ్చినా అది కూటమియే కాదు, ఏకంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏనే కుప్పకూలే పరిస్థితికి దారితీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. ఎప్పుడు ఏదైనా జరగవచ్చును అంతా కూడా 1000 కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఇందుకే చూస్తున్నారు రాజకీయ నాయకులంతా కూడా. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం కేవలం అధికారంలోకి వచ్చిన ఈ 45 రోజుల్లోనే ఏ స్థాయిలో అరాచకాలు జరుగుతున్నాయో, ఏ స్థాయిలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింటుందో అన్నది మనం క్లియర్గా చూస్తూనే ఉన్నాము. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా వినుకొండకు వెళ్లారు. ఇటీవల జరిగిన ఒక దారుణమైన హత్య గురించి వినుకొండ వెళ్లడం జరిగింది. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని ఆయన ముందుగా పరామర్శించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఇక్కడ రషీద్ను చంపిన వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని, ఇప్పటిదాకా చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ దీనిపై రియాక్ట్ కాలేదని జగన్ చాలా సీరియస్ అయ్యారు. పూర్తిగా కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ లేకుండా విచ్చలవిడితనానికి దారితీసేలా వీళ్ళ ఆలోచన విధానం ఉందని, ఇమ్మీడియట్లీ రాష్ట్రపతి పాలన ఏపీలో అవసరం పడుతుంది అంటూ కూడా జగన్ సంచలన ప్రకటన చేశారు. అలా మాట్లాడడం చేయడమే కాదు, ఏకంగా జగన్ ఢిల్లీకే ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఎంపీలు ఎమ్మెల్యేలతో ఏకంగా ఢిల్లీలోనే భారీ ఎత్తున ధర్నాకు స్కెచ్ గీసేశారు. జగన్ ఢిల్లీ వెళ్ళి పక్కా ప్రణాళికతో కేంద్రం వద్దకు, దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు హింసాపూరితమైన ఘటనలు అన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే ఢిల్లీ పెద్దలకు టెన్షన్ మొదలైందట. జగన్ ఏది చేసినా బలంగా గట్టిగా చేస్తారు. ఊహించని స్థాయిలోనే తన మద్దతు కూడా ప్రజానీకం నుంచి తనకు ఉంటుంది. మొదటి నుంచి ఓడిపోయినా గెలిచిన జగన్ చక్రం తిప్పే సత్తానైతే ఆయనకు ఉంది అన్నది కేంద్ర పెద్దలకు కూడా తెలిసిన సత్తమే. ఇక ఆ ఛాన్స్ కూడా మనమే ఇచ్చినట్టు అవుతుంది కదా అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్లను కేంద్రం అలర్ట్ చేస్తుందట. ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరుగుతుంది అంటూ కేంద్ర పెద్దలు కూటమి నేతలను అడిగి తెలుసుకుంటున్నట్టు సమాచారం. జగన్ చేసే ప్రతి పనికి ఏదైనా ఇండైరెక్ట్గా ఇప్పుడు కాంగ్రెస్ కనుక మద్దతు ఇస్తే ఆ పరిస్థితి ప్రభావం పూర్తిగా మరింత పెరిగే ఛాన్స్ లేకపోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం త్రుటిలో అధికారం కోల్పోయింది కేంద్రంలో, కానీ రాబోయే కాలం మాదే అంటూ వాళ్ళు గట్టిగానే పోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వ్యక్తులు ఇప్పుడు కేంద్రం ఎన్డీఏపై గురిపెట్టి కూర్చున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలోనే జగన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మొదటి స్థాయిలో నిలబడేలా, గొప్పగా దేశవ్యాప్తం కనిపించేలా అయినా ఢిల్లీకి వెళ్ళి పెద్ద కార్యక్రమాలు చేస్తే మాత్రం ఇక్కడ జగన్తో జతగట్టేందుకు అన్ని పార్టీలు సిద్ధం అంటున్నాయట. ఇక ఆ రెండు గొంతులు కలిస్తే కనుక మోదీని మామూలుగా మైనస్ అయితే కాదు మోదీ గారికి. దేశవ్యాప్తంగా ఈ నిరసనలు, ఈ దాడులు తెలియాలి, ఖచ్చితంగా దేశం మొత్తం ఏపీ వైపు చూడాలి అంటూ జగన్ వేస్తున్న ఈ అడుగులు ఎటువైపు వెళ్తుంది అనే టెన్షన్ ఇప్పుడు కేంద్రం వైపు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఢిల్లీలో ధర్నా కార్యక్రమానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తూ ముందుకెళ్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ పోరాటంలో మనతో వచ్చే అన్ని పార్టీలను కలుపుకొని పోదామని, ఈ ధర్నాలో పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులు అంతా పాల్గొనాలని జగన్ కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ దారుణ కాండను యావత్ దేశం దృష్టికి మనం తీసుకెళ్దాం. రాష్ట్రంలో గడిచిన 45 రోజులుగా ఏం జరుగుతుందో వివరిద్దాం. ధర్నా అనంతరం పార్టీ ఎంపీలు పార్లమెంట్కు హాజరవ్వాలి. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు దాడులు ఆస్తుల విధ్వంసంపై ఉభయ సభల్లో గట్టిగా మాట్లాడాలి. ఇక్కడ కూటమి ప్రభుత్వం సాగిస్తున్న ఈ దురాగత పూర్తిగా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి. ఇక్కడ జరిగే రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ గట్టిగా నిరసనలు వెల్లువెత్తాలి. గవర్నర్ ప్రసంగ సమయంలో ప్రభుత్వాన్ని నిలదీద్దామంటూ కూడా ఇక్కడ జగన్ పక్కా వ్యూహంతో ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు ఢిల్లీ టెన్షన్ ఇందుకే గట్టిగా పడుతుంది.
ఏది జరిగినా మధ్యలో కుప్పగూలేది కూటమే. ఏది అవాంఛనీయ ఘటనలు జరిగినా దానికి బాధ్యత వహించాల్సింది పవన్, చంద్రబాబే. మాటలు చెప్పడం కాదండి, అధికారం చేతిలో పట్టుకొని నడిపించేటప్పుడే ఉంటుంది అసలు గేమ్ అంతా కూడా. అధికారంలోకి రావడానికి నానా అవస్థలు పడి, నానా హామీలు, నానా మాటలు చెప్పి వచ్చిన వీళ్ళంతా అధికారం వచ్చిన ఈ 40 రోజుల్లోనే వీళ్ళ ప్రతాపం ఈ స్థాయిలో చూపిస్తున్నారంటే నిజంగా వీళ్ళు రాబోయే ఇంకా 5 ఏళ్ల కాలంలో ఏ స్థాయిలో ఒక్కొక్కరిని హింసిస్తారు, ఇవ్వకుండా చేయాలి అన్న కక్షి పట్టుదల వీళ్ళలో కనబడుతుండడం నిజంగా ఇది కరెక్ట్ అయితే కాదు. అనగదొక్కాలనుకోవడం కరెక్ట్ కాదు, పోరాటం చేయడం వాస్తవం ధర్మమే. పోరాటం చేసి గెలవాలే తప్ప ఇలా తొక్కేయాలి, ఇండైరెక్ట్గా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క గొంతులు ఇవ్వకూడదు అన్న చంద్రబాబు ఆలోచన మాత్రం నిజంగా మంచిదైతే కాదు. ఇలాంటివన్నీ కూడా ఇలాగే ముందుకు సాగితే పూర్తిగా మధ్యలోనే కూటమి ప్రభుత్వం కుప్పకూలే పరిస్థితి ఎంతో దూరం కూడా లేదు అంటున్నారు అంతా కూడా. ఏదేమైనప్పటికీ కూడా అల్టిమేట్గా ఓటేసిన ప్రజలకు న్యాయం జరిగేలా, ఓటేసి మాట నిలబెట్టుకున్న ప్రజానికంకు ఖచ్చితంగా తోడుగా నీడగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ మాదిరిగా చర్యలు కరెక్ట్ అయితే కావు. దీని ఇండికేషన్ రాబోయే కాలంలో ఎటువైపు మళ్తుందన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉంది.